జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పటిలాగానే రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా వీళ్ళకి పాపం అజీర్తి చేస్తుంది జీర్ణం కాదు ఎందుకంటే భారత రాజ్యాంగం పట్ల ఏమాత్రం కూడా గౌరవం లేనటువంటి వ్యక్తులు కదండి అందుకనే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏ నిర్ణయాలు తీసుకున్నా వీళ్ళకి నచ్చవు అటువంటి నిర్ణయాలు తీసుకున్న ప్రతిసారి మీడియా ముందుకు రావటం ఇష్టానుసారం రాజ్యాంగ వ్యవస్థలపైన నోరు బారేసుకోవటం అనేది వీళ్ళకు ఒక అలవాటుగా మారిపోయింది మరీ ముఖ్యంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి ఇంకా కూడా ఒక ఒక వ్యసనంగా మారిపోయింది అంటే రాజ్యాంగబద్ధ సంస్థలపైన రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నటువంటి వ్యక్తులపైన ఇష్టానుసారం నోరు బారేసుకోవటం అనేది సజ్జలకు ఒక వ్యసనంగా మారిపోయింది ఎందుకంటే ఏమాత్రం కూడా అటువంటి వ్యవస్థలని గౌరవించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ రకమైనటువంటి వ్యసనానికి ఈరోజున బానిసలు అయ్యారు వీళ్ళందరూ కూడా ఈరోజు మనందరికీ తెలుసు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు రాజ్యాంగం ద్వారా తనకి సంక్రమించినటువంటి అధికారాలతో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి కార్యాలయంలో మరీ ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్లో ఈ సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి ప్రతిరోజు ఈ ప్రభుత్వం తీసుకునేటటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి నిర్ణయాలకి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి ప్రవీణ్ ప్రకాష్ గారు వారి బదిలీ ఉత్తర్వు ఏదైతే ఉందో అది వీళ్ళకి తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పించింది మరి సాధారణంగానే ఏ దొంగల ముఠాలో అయినా ఒక ముఠా సభ్యుడికి ఏదైనా ఒక ఆపదొచ్చినా ఒక గాయం తగిలినా సహజంగానే మిగతా దొంగలందరూ కూడా స్పందిస్తారు కాబట్టి తాడేపల్లి ప్యాలెస్ దొంగల ముట్టాలో అంటే రోజున ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి చెయ్యకూడనటువంటి పనులన్నీ చేస్తూ భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఒక ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ దురదృష్టం ఈ రోజున కొంతమంది అధికారులు ప్రవీణ్ ప్రకాష్ వంటి సీనియర్ అధికారులు మరి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కకు పెట్టి ఇటువంటి ఆర్థిక నేరస్తులతో చేతులు కలిపి మరి ఈ రకంగా ప్రవర్తించడం అనేది నిజంగా కూడా చాలా దురదృష్టం స్పష్టమైనటువంటి కారణాలను కూడా ప్రస్తావించారు ఈరోజున రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గారు ఏ కారణం చేత ప్రవీణ్ ప్రకాష్ గారిని పక్కన పెట్టవలసి వచ్చిందో ఎటువంటి రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలకు ఆయన పాల్పడ్డారో ఒక రాజ్యాంగబద్ధ ప్రక్రియ అయినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకి ఏ విధంగా ఆయన అవరోధాలు సృష్టించారో అంటే ఆయన రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా మిగతా అధికారులపైన కూడా ఒత్తిడి తీసుకొచ్చి వారిని ప్రభావితం చేసి ఒక రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేపట్టినటువంటి ఎన్నికల ప్రక్రియకి అవరోధాలు సృష్టించడం వల్ల కనీసం కమిషనర్ గారు ఏర్పాటు చేసినటువంటి వీడియో కాన్ఫరెన్స్ కూడా మిగతా జిల్లాల కలెక్టర్లని ఎస్పీలని మరి హాజరు కాకుండా చేసి అంటే జిఏడి విభాగ అధిపతిగా మరి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈయన గారికి మరి అటువంటి అధికారాలన్నీ సంక్రమించినటువంటి పరిస్థితి మరి జిఏవి జీఏడి విభాగ అధిపతిగా తనకున్నటువంటి పవర్స్ని ఉపయోగించి ఈ రోజున మిగతా అధికారులందరినీ కూడా ఒత్తిడికి గురి చేసినటువంటి సందర్భంలో చర్యలు తీసుకుంటారు సహజంగానే ఆ రకంగా రాజ్యాంగబద్ధ చర్య తీసుకుంటే మీకు వచ్చినటువంటి నొప్పి ఏంటండి అంటే మీకు ఎలాగో భారత రాజ్యాంగం పైన ఏ విధమైనటువంటి గౌరవం లేదు ఈయన గారు వచ్చి ఇష్టానుసారం ఈ రోజున నోరు బారేసుకుంటూ ఉన్నాడు అంటే మీరు చేపట్టేటటువంటి ఇటువంటి రాజ్యాంగ విరుద్ధ పనులన్నిటికీ తానా తందాన అధికారులు ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ హింసిస్తూ ఉంటే రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేస్తూ ఉంటే చూస్తూ కూర్చోవాలా ఏ నిజాయితీ గల అధికారి కూడా ఆ రకంగా చూస్తూ కూర్చునే ప్రసక్తే ఉండదు మీరు ఎన్ని రకాలుగా నోరు బారేసుకున్న పదే పదే చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి పెట్టారు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి పెట్టారని చెప్తూ ఉంటారు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్నా గతంలో కూడా చెప్పాం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరును అసలు ఆయన రికమెండ్ చేయనే చేయలేదు ఎన్నిసార్లు చెప్పినా తెలియనట్టు నటిస్తూ ఉంటారు ఆ రోజున ఉన్నటువంటి అప్పటి గవర్నర్ నరసింహన్ గారి సిఫార్సు మేరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా నియమించడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరుని ప్రత్యేకంగా మేమే సిఫార్సు చేయడం కానీ ఇవన్నీ కూడా జరగలేదు అండర్ ది డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది గవర్నర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకం అనేది గవర్నర్ గారి చేతుల మీదుగా జరుగుతుంది కాబట్టి ఆ రోజున నరసింహన్ గారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు సిఫార్సు చేసి వారిని ఆయన నియమించడం జరిగింది ఈ విషయాన్ని గతంలో కూడా చెప్పాం ఇప్పుడు కూడా చెప్తున్నాం కాబట్టి ఇప్పటికైనా ఈ బురద జల్లే కార్యక్రమాన్ని ఆపండి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి పైన రెండవది ఈయన గారు ఏదో సర్టిఫికెట్లు ఇస్తూ ఉన్నాడు ఏదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అలా ఎలా ఆ రకంగా ఉన్నారు ఈ రకంగా ఉన్నారని మీ బోర్డు సర్టిఫికెట్లు ఎవరికి కావాలి సజ్జల రామకృష్ణారెడ్డి సాక్షాత్తు ఒక రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత దేశ అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీం కోర్టు స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత నీ బోర్డీ సర్టిఫికెట్లు ఎవరికి కావాలయా నువ్వెంత నీ స్థాయి ఎంత నువ్వు ఒక రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి సర్టిఫికెట్ ఇచ్చేంత స్థాయి అనిది వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి